రాజకీయాలంటేనే నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడు ఏ పార్టీ తీసి ఇంకో పార్టీ కండుగ కప్పుకుంటారో చెప్పలేం అది టైమ్స్ ఆఫ్ డిపెండెన్స్ అనమాట అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న రాజకీయ అనుభవాలకు సంబంధించి కాలానుగుణంగా మారిపోతూ ఉంటారు మారినప్పుడు అప్పుడు వరకు ఉన్న పార్టీ నేతల మీద నిందలు వేయడం ఎందుకు మారుతున్నావు అనే దానికి సంబంధించి అప్పుడు వస్తూ ఉంటాయి బయటికి రకరకాల కారణాలు వరకు ప్రత్యర్థి పార్టీని తిడతా ఉంటారు సొంత పార్టీని పొగుడుతూ ఉంటారు కానీ పార్టీ మారినప్పుడు మాత్రం అప్పుడు వరకు వాళ్ళు చూసిన లోపాలు వాళ్ళకి తెలిసిన లుసుగులు అన్నీ బయట పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి సపోర్ట్ ఇస్తున్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ మీద చేస్తున్న విమర్శలు చూస్తుంటే అది అలాగే అనిపిస్తుంది చాలామంది సోషల్ మీడియాలో మరి అప్పుడు ఎందుకు నోరెత్తలేదు అనే ప్రశ్నలు కూడా లేవనెత్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో రకరకాల వివాదాలు ఆలయాలకు సంబంధించి మత ఉద్వేషాలు తెచ్చగొడుతుంది ప్రభుత్వాన్ని రకరకాల సో ఇటువంటి టైంలో జగన్కి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇప్పుడు ఆ పార్టీకి చెందిన చంద్రబాబు గారి మీద చేస్తున్న వివాదాలు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పుడు అంటే దాదాపు నలుగురు వైసీపీ వైపుకి వచ్చేసారు ఇటువంటి టైంలోనే మొన్న మధ్య గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి చంద్రబాబు గారి మీద ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అయితే ఈయన విమర్శలకి ఇప్పుడు ఏమాత్రం లాజిక్ లేదు అనేది ఆ పార్టీకి చెందిన తెలుగు ఇస్తున్న కౌంటర్ ఎందుకంటే ఇటీవల కరకదుర్గమ్మ గుళ్ళో సింహాలు మాయం కావడం దీని మీద టీడీపీ నేతలు మంత్రి వెల్లంపల్లి మీద విమర్శలు చేశారు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ కూడా తెర మీద తీసుకొచ్చారు దేవాదాయ శాఖ మంత్రిని సో ఇటువంటి టైంలో ఈ జంపింగ్ ఎమ్మెల్యే మద్దాలగిరి గారు టీడీపీకి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు తమ సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లిపై టీడీపీ నేతలు విరుచుకుపడంతో మద్దాలు కూడా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న అంశం ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు చంద్రబాబు గారికి అసలు దేవుడు అంటే నమ్మకమే లేదు ఏపీలో చంద్రబాబు కుల లేదంటే మతాలను రెచ్చగొడుతున్నారు టీడీపీ హయాంలో విజయవాడలో నలభై యొక్క ఆలయాలు కూల్చివేశారు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదు అప్పట్లో అనే అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు నిజంగా చాలా లాజిక్ పాయింట్ ఇది అప్పట్లో నలభై ఒక్క ఆలయాలు కూల్చి వేసి నష్టపరిహారం కూడా ఇవ్వలేని తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆలయాల గురించి ఆలయాలకు సంబంధించిన విషయాల గురించి అలాగే మత విద్వాంసాలు రెచ్చగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలు తెర మీద తీసుకురావడం అనేది వైసీపీకి ఒక మంచి సపోర్ట్గానే మారింది అయితే ఎక్కడైనా ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా అని ప్రశ్నిస్తూనే పుష్కరాల్లో ముప్పై మందిని చంద్రబాబు బలి తీసుకున్నారు అనేది కూడా మద్దాలగిరిగా మీద తీసుకొచ్చిన పాయింట్ ఒక ఒక రకంగా ఇవన్నీ పాత పాయింట్లైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ వీటిని తెర మీదకు తీసుకురావడం నిజంగా వైసీపీకి సపోర్టు చేస్తున్న సందర్భంలో ఇవన్నీ బయటికి తీసుకురావడం అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఇవన్నీ సొంత పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అప్పుడెందుకు నోరెత్తలేదు అనేది గారి మీద చేస్తున్న విమర్శలు ఏదేమైనా పుష్కరాల ప్రమాదం జరిగిన మాట వాస్తవమే అప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ అప్పుడే నిలదీయకుండా ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మౌనంగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు వాటిని ప్రస్తావించడం ఎటువంటి రాజకీయం అనేదే ఇప్పుడు తెర మీద తీసుకొస్తుంది కొంతమంది రాజకీయాల్లో ఇటువంటి శరా మామూలే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటువంటి వాటిని పెద్దగా లెక్క చేయాల్సిన పని లేదనేది మరి కొంతమంది చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి